నమస్కారం, సీకే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తాం, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. పాల ఉత్పత్తిదారుల సుస్థిరతే ప్రభుత్వ లక్ష్యం, డిఆర్డీఏ పీడి మురళి. జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, గడిచిన 28 గంటల్లో 106 కేసులు నమోదు. జిల్లాలో 1177 చెరువలో కరోనా. పాకాల సర్కిల్ పరిధిలో దిశ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డిఎస్పీ గిరిధర్. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి వారికి విడతల వారీగా ఇళ్లు నిర్మించాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం చిత్తూరు జిల్లాలో అర్హులైన 1.42 లక్షల మందికి ఇంటి పట్టాలను ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. శనివారం మధ్యాహ్నం తన ఛాంబర్ వద్ద ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఇల్లు లేని వారు 1.42 లక్షల మంది అర్హులుగా తేలారన్నారు. వీరి కోసం భూమిని సేకరించడం కూడా పూర్తయిందని పేర్కొన్నారు. చాలా చోట్ల భూమిని చదును చేసే ప్రక్రియతో పాటు ప్లాట్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 60% లబ్ధిదారులకు లాటరీ ద్వారా కేటాయించే ప్రక్రియ పూర్తయిందన్నారు. భూసేకరణలో భాగంగా 400 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం 2 రోజుల్లో చెల్లించడం జరుగుతుందన్నారు. డికేటి పట్టా భూములు సేకరించిన ప్రదేశాలలో భూమిని సేకరించడం వేగంగా జరుగుతుందన్నారు. జూలై 4 కల్లా పూర్తి స్థాయిలో భూమిని చదును చేయడం, లేఅవుట్లను తయారు చేయడం, లబ్ధిదారులందరికీ ప్లాట్లను కేటాయించడం లాటరీ ద్వారా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం భూసేకరణ పూర్తిగాగా భూమిని చదును చేయడం, ప్లాట్లను వేయడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే లబ్ధిదారులను పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా జరిపేందుకు సుమారు 1300 ఎకరాల భూమిని సేకరించామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలిపారు. కాలపరిమితి ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు. మొత్తం మనకు గౌరవ ముఖ్యమంత్రి వరులు వారి ఆదేశాల మేరకు పలు దఫాల్లో మనం అప్లికేషన్లు మండల కార్యాలయాల్లో, గ్రామ సచివాలయ కార్యాలయాల్లో స్వీకరించడం వెనుక 1,42,000 అప్లికేషన్ల దాకా మనకు రావడం జరిగింది. ఎలిజిబుల్ అప్లికేషన్స్ అండి ఇవన్నీ కూడా. వీటికి సంబంధించిన భూసేకరణ కానీ, ప్రభుత్వ భూముల సమీకరణ కానీ ఇవన్నీ జరిగిపోయింది. ప్రస్తుతానికి ల్యాండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 400 ఎకరాల వరకు కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంది, కానీ వాటన్నిటిని కూడా మేము తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా రైతుల సహకారంతో మేము డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి జూలై 4వ తేదీకంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేఅవుట్స్, ల్యాండ్ డెవలప్మెంట్, స్టోన్ ప్లాంటేషన్ను, పక్కన అవెన్యూ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. 8వ తేదీకి గౌరవ ముఖ్యమంత్రి వరుల వారు హౌస్ సైట్స్ పట్టా ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. వాటిలో భాగంగానే మేమంతా సంసిద్ధంగానే ఉన్నాము. జూలై 4వ నాటికి మేము రెడీగా ఉంటామండి. 8వ తారీఖు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడం జరుగుతుంది. లాటరీ ప్రక్రియ దాదాపు 60% దాకా పూర్తిగా వచ్చింది. ఈ మంత్ ఎండ్ కానీ లేదు 1వ 2వ తారీఖు కంటే మేము కంప్లీట్ చేసేస్తాం లాటరీ ప్రక్రియ. జిల్లాలో పాల ఉత్పత్తిదారుల సుస్థిరతే ధ్యేయమని డిఆర్డీఏ పీడి మురళి పేర్కొన్నారు. శనివారం స్థానిక డిఆర్డీఏ సమావేశ మందిరంలో డిఆర్డీఏ పీడి ఆధ్వర్యంలో శ్రీజ డైరీపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన డిఆర్డీఏ పీడి మాట్లాడుతూ జిల్లాలో శ్రీజ డైరీ ద్వారా 244,000 లీటర్ల పాల సేకరణ జరుగుతూ ఉందన్నారు. ఇందులో భాగంగా శ్రీజ డైరీ పరిధిలోని చిత్తూరు జిల్లాలో పాల సేకరణ సామర్థ్యం పెంచడానికి జిల్లా మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో 13 పాల శీతలీకరణ కేంద్రాల్లో పాల సేకరణ నిల్వ సామర్థ్యాన్ని 26,000 లీటర్లు పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా యంత్ర పరికరాలను 15 రోజుల్లో సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. పాల శీతలీకరణ కేంద్రాలకు ప్రస్తుతం 1 లీటర్ పాలకు ఇస్తున్న కమిషనర్ మరో 10 పైసలు పెంచడం జరిగిందన్నారు. దీని ద్వారా జిల్లా సమాఖ్య పరిధిలో పనిచేస్తున్న పాల శీతలీకరణ కేంద్రాలకు నెలకు 8 లక్షల రూపాయలు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. శ్రీజ డైరీ ఆధారంగా ఎక్కువ సంఘాలకు మేలు జరుగుతున్నదని, ఈ కారణంగా శ్రీజ డైరీ కంపెనీ వారికి పూర్తి సహాయ సహకారాలను అందించాలన్నారు. శ్రీజ డైరీ సీఈఓ జయ తీర్థాచారి మాట్లాడుతూ 14 సంవత్సరంగా తామందరం కలిసి పనిచేస్తున్నామని, శ్రీజ డైరీ ద్వారా లాభాలు పొందాలని ఆశిస్తున్నానన్నారు. ఈ కారణంగా శ్రీజ డైరీ ఎక్కువ ప్రాపర్టీ ఆర్జించవలసి ఉంటుందన్నారు. శ్రీజ డైరీ ద్వారా పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి తదితర పాల ఉత్పత్తులను మార్కెట్లో పెట్టడం జరిగిందన్నారు. అందరి సహాయ సహకారాల వలన మెజార్టీ సమస్యలను అధిగమించగలిగామన్నారు. అనంతరం ఫైనాన్స్ డిపిఎం వెంకటేష్ మాట్లాడుతూ పాల సేకరణ పెరగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమా మాట్లాడుతూ శ్రీజ డైరీ మహిళలకు ఎంతగానో దోహదోపడుతుందని, ఈ కారణంగా మహిళలందరి తరపున శ్రీజ డైరీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పూర్వపు డైరీ డిపిఎం డాక్టర్ హరీష్ మాట్లాడుతూ నాణ్యమైన పాలు పోస్తే రేటు కూడా బాగా వచ్చే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ కు డి
డిఆర్డీఏ పీడీ సాల్వ కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీపీఎం డాక్టర్ ప్రభావతి, డైరీ డిపిఎం హరికృష్ణారెడ్డి, జిల్లా సమాఖ్య ప్రతినిధులు మీనా, శోభ, డైరీ ఏపీఎంలు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు జిల్లా సమయంలోని కన్సర్న్ కోరింది ఏమంటే, తప్పకుండా ఎవరైతే గ్రూపుల్లో ఉన్నారో, పాలు వ్యాపారం చేస్తున్నారో, అందరూ కూడా మన సంఘాల్లో ఉండే వాళ్ళకి కూడా పాలు ఇక్కడే పోయారు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు ఉండే అదర్ కంపెనీస్ ఉండాలి, వాళ్ళు కూడా ఒక రూపాయో అది రూపాయి ఎక్కువ వచ్చింది. హాస్పిటల్ పోతే అంతకంటే ఎక్కువ వాళ్ళు వేరే రూపంలో వాళ్ళ తొమ్మిదిలో కానీ కొలతలో కానీ ఇంకో దాంట్లో కానీ మోసం చేయడం జరుగుతుంది. ఇవన్నీ చెప్తున్నామంటే మన సంస్థ మనం ఈరోజు మన ద్వారా డైరీ నడుపుతున్నాం కాబట్టి ఆ రేటు కూడా నిలబడగా. చిత్తూరు జిల్లాలో మరో 106 కరోనా కేసుల్ని గుర్తించారు. గురువారం సాయంత్రం 5 నుంచి శుక్రవారం రాత్రి 9 గంటల నడుమ 28 గంటల వ్యవధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు గడువులో నమోదైన కరోనా కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో జిల్లా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో మండలాల వారీగా శ్రీకాళహస్తిలో 19, తిరుపతి నగరంలో 18, తిరుపతి రూరల్ మండలంలో 13, విజయపురంలో 14, పుత్తూరులో 12, నగరిలో 6, మదనపల్లిలో 5, సత్యవేడిలో 4, చిత్తూరులో 3, చంద్రగిరి, కుప్పం, పిచ్చాటూరులో 2 చొప్పున, పొలంనీరు, పొంగునూరు, పెద్దపంజాని, పులిచెర్ల, నింద్రా మండలాల్లో 1 చొప్పున ఉన్నాయి. కొత్తగా గుర్తించిన వైరస్ బాధితుల్లో పెద్దపంజాని మండలం ముత్తుకూరుకు చెందిన 2 పసిపాప, శ్రీకాళహస్తికి చెందిన 5 ఏళ్ళు 8 ఏళ్ల వయసున్న బాలికలున్నారు. మదనపల్లికి సంబంధించి 2 దంపతులు కూడా వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. వీరు ఆ ప్రాంత ప్రజాప్రతినిధితో కలిసి ఇటీవల విజయవాడ వెళ్లి వచ్చినట్లు సమాచారం. తాజా కేసులతో జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 60 మండలాల్లో 1177కు చేరుకుంది. మండలాల పరంగా చూస్తే తిరుపతి నగరంలో అత్యధికంగా 185 కేసుల్ని గుర్తించారు. తిరుపతి రూరల్ మండలంలో నమోదైన 75 కేసుల్ని కలుపుకుంటే ఒక తిరుపతిలోనే కేసుల సంఖ్య 260. శ్రీకాళహస్తి మండలం 151 కేసులతో ద్వితీయ స్థానంలో ఉండగా 91 కేసులతో పుత్తూరు, 84 కేసులతో చిత్తూరు, 76 కేసులతో సత్యవేడు, 41 కేసులతో నాగలాపురం పరవతి స్థానాల్లో ఉన్నాయి. రేణిగుంట, పిచ్చాటూరు మండలాల్లో 37 చొప్పున, నగిరి 35, విజయపురం 33, నింద్రా 27, మదనపల్లి 21, వీకోట, చంద్రగిరిలో 20 చొప్పున, కేవీపిపురం 19, కార్వేటి నగరం 18, వరదహిపాల్యం, నారాయణవనం మండలాల్లో 16 చొప్పున, ఏర్పేడు 17, జీడి నెల్లూరులో 11 చొప్పున కేవలం 21 మండలాల్లోనే 1026 కేసులు నమోదై ఉండడం గమనార్హం. మిగిలిన 39 మండలాల్లో కలిపి 151 కేసులున్నాయి. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం దృష్ట్యా జూలై నెలాఖరు నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7000 దాటుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో ఇప్పటి వరకు జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించిన 21 శాఖలు మూతపడ్డాయి. మరోవైపు బ్యాంకు సిబ్బంది సైతం విధులకు హాజరవ్వాలంటే భయపడుతున్నారు. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులు ఎవరికైనా కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది బ్యాంకు అధికారులు, సిబ్బంది సెలవు పెట్టి వెళ్ళిపోతున్నారు. చిత్తూరు జిల్లా పాకాల సర్కిల్ పరిధిలోని పాకాల, కల్లూరు, పూతలపట్టు, పెనుమూరు పోలీస్ స్టేషన్లను చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ జీవి గిరిధర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ జీవి గిరిధర్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు పాకాల సర్కిల్ పరిధిలోని పాకాల, పూతలపట్టు, కల్లూరు, పెనుమూరు పోలీస్ స్టేషన్లను శనివారం తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. కోవిడ్-19 వైరస్ను నివారించడంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఫిర్యాదుదారుడు నేరుగా లోనికి వెళ్లకుండా ముందస్తు చర్యగా కరోనా వైరస్ను నివారించడానికి చేతులు కాళ్లు కడుక్కోవడానికి వాటర్ ను ఏర్పాటు చేశామన్నారు. హ్యాండ్ శానిటేషన్ ఏర్పాటు చేశారని, టెంపరేచర్ రీడింగ్ పరిశీలించి తగు జాగ్రత్తలు వహించి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఫిర్యాదుదారుడు ఒకరికి మాత్రమే పోలీస్ స్టేషన్లోకి అనుమతి ఉంటుందని, వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లోని ప్రతి ఒక్కరూ మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు, శానిటేషన్లు తప్పకుండా వాడాలని చెప్పారు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్స్ వచ్చేంత వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాకాల సర్కిల్ సిఐ ఆశీర్వాదం, పూతలపట్టు, కల్లూరు, పెనుమూరు ఎస్ఐలు నారాయణస్వామి, సోమశేఖర్, ముక్తి, సురేఖ, చరిష్మా తదితర సిబ్బంది పాల్గొన్నారు. కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చేదానికి వచ్చినప్పుడు పబ్లిక్ అది
డైరెక్ట్గా వాళ్ళ స్టేషన్లోకి ఎస్ఐడికి రాకుండా ఒక యాక్సెస్ కంట్రోల్ అంటే ఫ్రీగా మూమెంట్ లేకుండా ఒక రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు, బ్యారికేడింగ్ అరేంజ్ చేసుకుంటారు. వచ్చినటువంటి పబ్లిక్ లేదా ఫిర్యాదుదారులు ఫస్ట్ వాళ్ళు అక్కడ కాళ్ళు కడుక్కొని అంటే అక్కడ వాటరు మధ్య అంతా కూడా అరేంజ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్ అంటే మనకు ఫెడరల్ ఆపరేటింగ్ ద్వారా హ్యాండ్ శానిటైజేషన్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి రిసెప్షన్ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్లో ఒక సీనియర్ కానిస్టేబుల్ లేదంటే హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఎస్ఐడికి వస్తారు. వచ్చేది కూడా ఓన్లీ వన్ విక్టిమ్ కానీ లేదంటే ఒక కంప్లైంట్ కానీ అలౌ చేస్తారు. లేదు ఇంకా వేరే ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్ అయితే ఒక సపోర్ట్ ఇద్దరు మాత్రమే వస్తారు, అలౌ చేస్తారు. వచ్చి ఎస్ఐ గారికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఎస్ఐ గారు దాని తర్వాత నెక్స్ట్ కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే ఈ కోవిడ్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అంటే మా సిబ్బంది అందరూ కూడా కంపల్సరీగా నోస్ మాస్క్ వేసుకోవాలి, అలాగే హ్యాండ్ గ్లోవ్స్. ఇళ్ల స్థలాల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ భూములను గుంజుకోవడం ప్రభుత్వానికి తగదని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు విమర్శించారు. ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఎస్సీ ఎస్టీ బీసీలకే దక్కాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ముందు డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజన్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం హర్షదాయకమన్నారు. కానీ 40-50 సంవత్సరాలుగా కష్టానికి ఓడ్చి అప్పో సప్పో చేసి వారికి ఉన్నటువంటి భూముల్లో రాళ్లు రప్పలు ఏరి చదును చేసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీల భూములను ప్రభుత్వం లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూస్వాములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను, చెరువు భూములను, దేవాదాయ భూములను, వక్ఫ్ భూములను ఆక్రమించుకున్న వారిని గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అలా కాకుండా పేదవాళ్ల భూమిని లాక్కొని పేదవాళ్లకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. లక్ష్మాంబపురంలోని ఎస్సీలను బీసీలను పాస్బుక్లను హ్యాండ్ ఓవర్ చేయాలని, లేకపోతే డబ్బులు రాదు, భూములు దక్కదని రెవెన్యూ అధికారులు బెదిరించడం మానుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన భూములను ఎస్సీ ఎస్టీ బీసీలకే దక్కాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం చిత్తూరు ఆర్డీఓ రేణుకమ్మకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి చిత్తూరు నగర కార్యదర్శి పి గజేంద్రబాబు, దొరైరాజ్, అంకన్న, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, లోకనాథం, జయశేఖర్, రాజమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు. దళితుల భూములు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన భూములంతా కూడా గత 40-50 సంవత్సరాలుగా అప్పో సొప్పో చేసి రాళ్ళు రప్పలు ఏరి సదును చేసి జీవనం సాగిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు, పేదలకు, ప్రతి అర్హత గల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, పేదలకు ఇల్లు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పేదలకు ఇల్లు ఇవ్వడానికి మేము సంతోషిస్తున్నాం. నిలవడానికి, దాచుకోవడానికి, ఉండడానికి ఇల్లు ఇచ్చేది చాలా మంచి పరిణామం. కానీ మా యొక్క బాధాకరం ఏమిటంటే ప్రజలకు అత్యుత్తమమైన సేవలను అందించడం ద్వారా మంచి ఉద్యోగులుగా రాణించాలని, ఇదే సమయంలో సచివాలయం వ్యవస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న ఆశయాలను సాధించాలని నగర కమిషనర్ చల్ల ఓబ్లేష్ పిలుపునిచ్చారు. చుడా వైస్ చైర్మన్ గా బదిలీపై వెళ్తున్న నగర కమిషనర్ ను శనివారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వార్డు సచివాలయ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు మరింత ఉన్నతమైన స్థానానికి ఎదిగేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. గడిచిన 8 నెలల కాలంలో సచివాలయ ఉద్యోగులు అందించిన సహకారం మరో లేనిదన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రణాళిక అధికారి నాగేంద్ర, ఎంహెచ్ఓ వినోద్ కుమార్, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నా శక్తి వంచన లేకుండా నగర అభివృద్ధి కోసం, అలాగే ముఖ్యంగా గత 1 సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి వార్డు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను చిత్తూరు నగరంలోనే కాకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో, తిరుపతితో సహా అన్ని మున్సిపాలిటీల్లో ఈ యొక్క సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పాలు పంచుకునే ఒక మాత్రమైనటువంటి
అవకాశం నాకు దక్కింది. అంతేకాకుండా ప్రభుత్వం నవశకం కార్యక్రమంలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులని వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ద్వారా ఎంపిక చేయించడం. చిత్తూరు నగరంలోని రాములగుడి వీధిలో రెడ్ జోన్ ఎత్తివేయాలని చిత్తూరు బీజేపీ నగర అధ్యక్షుడు రామభద్ర డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాములవారి గుడి వీధిలోని కరోనా సోకిన వ్యక్తి డిశ్చార్జ్ అయి 15 రోజులు అవుతున్నదని తెలిపారు. అయితే ఇప్పటి వరకు రెడ్ జోన్ ఎత్తివేయకపోవడంతో వ్యాపారస్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ, పురపాలక అధికారులు సమన్వయం చేసుకుని రెడ్ జోన్ ఎత్తివేయాలని కోరారు. అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు షణ్ముగం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారాలు, సముదాయం లేకుండా, వ్యాపారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రెడ్ జోన్ ప్రకటించే విషయంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అనేక అనుమానాలు తావు ఇచ్చే విధంగా అధికారుల యొక్క సమన్వయ లోపము స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వాటి మీద ఆలోచించి ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము. చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా కాణిపాకం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిడి రవీంద్రారెడ్డిని నియమించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. గతంలో పనిచేస్తున్న మల్లిరెడ్డి పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా రవీంద్రారెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డి మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడల నిర్వహణపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లాకు క్రీడా పోటీల పరంగా రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తానని రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతరం పలువురు పీఈటీలు, పీడీలు రవీంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థకు సంబంధించి 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంటి పన్నును ముందస్తుగా చెల్లించి 5% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ చల్లా ఓబ్లేష్ పిలుపునిచ్చారు. నగర ప్రజలు జూన్ 30వ తేదీలోగా ఆస్తి, నీటి పన్నులు చెల్లించడం ద్వారా 5% రాయితీని పొందవచ్చునన్నారు. పన్ను చెల్లింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆదివారం కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు. నగరవాసులు తమ ఆస్తి పన్ను సంబంధిత వార్డు సచివాలయాల్లో, నగర సేవా యాప్ ద్వారా గానీ, మీ సేవా కేంద్రాలు, నగరపాలక సంస్థ కార్యాలయంలోని పురసేవా కౌంటర్లలో చెల్లించవచ్చునన్నారు. ఆన్లైన్లో చెల్లించడానికి cdma.ap.gov.in వెబ్సైట్లో పేట్యాక్స్ ఆప్షన్ ద్వారా చెల్లించవచ్చునన్నారు. ప్రభుత్వం కల్పించిన 5% రిబేట్ను సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు భాజపా రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శనివారం చిత్తూరు నగరంలోని జీవీజీ కళ్యాణ మండపంలో 50 మంది అర్చక స్వాములకు బీజేపీ నాయకులు మంజువాణి, జయకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు కూడా దేశం చిన్నాభిన్నం కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందించి సంక్షేమ ఫలాల వివరాలను ప్రజలకు చేరువేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2వసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఎవరు చేయనటువంటి విధంగా ఆర్టికల్ 370-35 యాక్ట్లను రద్దు చేయడంతో పాటు సీఏఏ, 3తలాక్లను రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. కరోనా కష్టకాలంలో అనేక మందిని ఆదుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలను బీజేపీ నేతలు చేపట్టారన్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగరంలో అర్చక స్వాములకు నిత్యావసరాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, రామభద్ర, తోటపాలెం వెంకటేష్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెట్టినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, మరి అదే ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంత్రి, ఆయన అదేవిధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉందంటే ఆయనే దానికి మూల కారకుడు. మరి ఇలాంటి వ్యక్తులు ఆయన కూడా నెహ్రూ కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఆయన తీసుకున్నటువంటి, నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఈ అనాలోచితమైన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించి బయటొచ్చి మరి అంబేద్కర్ గారు పార్టీ పెట్టుకోవడం, మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ పార్టీ గారు వ్యాపించడం, అదేవిధంగా ఈ యొక్క 370-35 ఆర్టికల్ రద్దు కావాలని చెప్పి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమంలో పోలీస్ స్టేషన్లోనే ఆయన
తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం బ్రాహ్మణాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలకు విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజల రక్షణలో ఉన్న జవాన్లకు మరింత శక్తినివ్వాలని భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో అధికారులు మళ్లీ లాక్డౌన్ విధించారు. రోజురోజుకి కరోనా కేసులు అధికం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలోని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే వ్యాపారస్తులకు అనుమతించారు. ఇదే విషయాన్ని నగర కమిషనర్ శ్రీకాంత్ మీడియాకు వివరించారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. లేని పక్షంలో 500 రూపాయలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ లాక్డౌన్ విధించినట్లు తెలిపారు. వ్యాపారులతో పాటు ప్రజలు 1 గంట నుంచి లాక్డౌన్ ను పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితులతో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ బయటకు రావాలంటే మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రక్షణ వలయం నుండి తమను తాము కాపాడుకుంటూ కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని ప్రజలకు కోరారు. రేపు 1 గంట పైన మన పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాము. ఎవరు కూడా 1 గంట పైన అన్ని షాప్స్ తప్పనిసరిగా క్లోజ్ చేయాలి. దీన్ని ఫాలో కాకపోతే ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటాము. అవసరమైతే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. అలాగే మరొక విషయం, ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైనా పట్టణంలో మాస్క్ ధరించకుండా తిరిగితే 100 రూపాయల ఫైన్ కూడా విధించబడను. కాబట్టి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కరోనా వ్యాధి వ్యాప్తి ప్రభావంతో దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీరిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు 8,000 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రభావం భక్తులపై పడకుండా టీటీడీ అధికారులు చక్కటి ఏర్పాట్లను చేశారన్నారు. ప్రపంచం ఊహించని ఇబ్బంది ఎదుర్కొంటుందన్నారు. కోవిడ్ ప్రభావంతో పేద మధ్యతరగతి ప్రజలు, వ్యవసాయ రంగాలతో పాటు రకరకాల సంస్థలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. వీరిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కేశినేని నాని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క దిగువ మధ్యతరగతి పేదవారు అందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కనీసం మొదటి నుంచి చెప్తున్నాం మేము, కనీసం నెలకి కుటుంబానికి 8,000 ఇస్తే గానీ ఈ మహమ్మారి నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వ్యాపార సంస్థలు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బాగా వ్యాపారం చేస్తున్నట్టు లాభాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇవాళ ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నాయి, జీతాలు కట్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే కొన్ని స్ట్రెస్డ్ కంపెనీస్ అయితే టోటల్గా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తాం, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. పాల ఉత్పత్తిదారుల సుస్థిరతే ప్రభుత్వ లక్ష్యం, డిఆర్డీఏ పీడి మురళి. జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, గడచిన 28 గంటల్లో 106 కేసులు నమోదు. జిల్లాలో 1,177 చెరువులో కరోనా. పాకాల సర్కిల్ పరిధిలో దిశ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డిఎస్పీ గిరిధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అందువరకు సెలవు, నమస్కారం.